హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్ మనం ఈ వీడియోలో. సో పేకమేడల స్టాక్ మార్కెట్ కూలిపోబోతుందా? సో నువ్వు అలాగే పెడతావు కానీ అలా అవ్వదు అని అంటున్న వాళ్ళకి సో ఏం జరగబోతుంది అనేది షాకింగ్. సో రేపు స్టాక్ మార్కెట్లో ఏం జరగబోతుందో తెలిస్తే ఇప్పుడు నిద్ర కూడా పట్టదు. చూడండి ఫ్రెండ్స్, జియో ఫినాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి, ఏంజెల్ వన్కి సంబంధించిన Q1 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అవి చూద్దాం. సో WPI ఇన్ఫ్లేషన్ యొక్క నెంబర్స్ వచ్చాయి, సో అవి డేంజరస్గా ఉన్నాయి. సో అప్డేట్ గురించి చూద్దాం. MRF సంబంధించిన న్యూస్ అప్డేటు, అలాగే లుపిన్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, HCL టెక్నాలజీస్ యొక్క మేనేజ్మెంట్ కామెంట్స్, HDFC లైఫ్ యొక్క Q1 అప్డేటు, ఎంఫసిస్ గురించి, ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మీరు ఇక్కడ క్యాండిల్ చూస్తే కనుక సో పర్ఫెక్ట్ డోజీ కదా. సో గ్లోబల్ క్యూస్ వల్ల గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, సో అది ఓకే. కానీ ఈ పర్ఫెక్ట్ డోజీ అనేది 95% ఆఫ్ ది ఛాన్సెస్ ఏంటంటే టర్నింగ్ని సూచిస్తుంది. పర్ఫెక్ట్ డోజీ అనేది అంటే మధ్యలో పడకూడదా అంటే పడుతుంది, కానీ మీరు జాగ్రత్తగా రన్నింగ్ మూమెంట్ మీరు చూసుంటే కనుక. సో నేను చెప్పాను కదా రన్నింగ్ మూమెంట్ చూడలేదు, రీజన్ చెప్పాను కదా, రిలేటివ్స్ హాస్పిటల్లో ఉంటే ఆ పనిలో ఉన్నాను, మీకు మార్నింగ్ మార్కెట్ మీద వ్యూ ఇచ్చి వెళ్ళిపోయాను, మీకు తెలుసు కదా 10:30 11 అట్లా వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు క్యాండిల్ పడిన విధానం మీరు అబ్జర్వ్ చేసినా తెలుస్తుంది అది టర్నింగ్ పాయింట్. కొన్నిసార్లు ఎక్సెప్షన్ కేసెస్లో ఏంటంటే వాళ్ళు పైకి అగ్రెసివ్గా వెళ్ళటానికి కూడా సో ఏంటంటే వాళ్ళు డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ క్రియేట్ చేస్తారు. డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఎందుకు చేస్తారంటే సో సగం బై సగం సెల్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. దేనికో సంథింగ్ డేటా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు చేస్తుంటారు. అలాగే ఏంటంటే టర్నింగ్ పాయింట్స్లో అంటే అప్పుడు దాకా బై చేసిన తర్వాత ఏంటంటే స్లోగా హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ చేసి కిందకి వెళ్తున్న టైంలో కూడా అలాగే ఉంటుంది. అలాగే మార్కెట్ కంటిన్యూగా పడిపోయి బోటం అయ్యేటప్పుడు కూడా ఇలాంటి డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ పడతాయి. సో కాబట్టి రెండు వైపులా ఛాన్స్ ఉంది అని నేను చెప్పను, కానీ సో 10% ఆఫ్ ది కేసెస్ అటు ఉండొచ్చు. ఎందుకంటే నా వ్యూ అంటే వర్కౌట్ అవ్వకుండా మార్కెట్ కూడా పైకి వెళ్ళచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ ఓపెన్ అయ్యింది అని చూడబోకండి, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ వల్ల పైన హైయర్ లెవెల్లో ఓపెన్ అవ్వచ్చు. కానీ సో జాగ్రత్తగా మనం చూడాలి ఓపెన్ అయిన తర్వాత ఎటు మూవ్ అవుతుందని. దాన్ని బట్టే చూడమండి సార్, దాన్ని బట్టి ఏంటంటే సో హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి సెల్ ఆఫ్ జరుగుతుంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో ఈరోజు మార్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను కదా, వోల్టాలిటీ ఉంటుంది, బైకి సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక వెళ్ళాలని చూస్తే ఇబ్బంది పడతారనేది ఇచ్చాను. ఎందుకంటే క్యాండిల్ మూమెంట్ అలా అర్థమవుతుంది. సో అంటే పైకి కిందకి డోజీ కైండ్ ఆఫ్ అట్లాంటి క్యాండిల్ పడుతున్నప్పుడు మనం చాలా కష్టం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ తీసుకోవటం, రైట్? కాబట్టి ఏంటంటే ఇది టర్నింగ్ని సూచిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే WPI నెంబర్స్ వచ్చాయి, సో ఆ WPI నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నేను మళ్ళీ వస్తాను నిఫ్టీ చార్ట్. చూడండి సార్, జూన్కి సంబంధించిన WPI ఇన్ఫ్లేషన్, సో మనకి ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనేది 3.36% ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డ్రాస్టిక్గా పెరిగింది. ఇలా వస్తాయని తెలుసు కదా. సో ఉల్లిపాయలు టమాటాలు సో ఎవరైనా కొంటున్నారా ఈ మధ్య? సో దాదాపుగా ఉల్లిపాయలు రీసెంట్గా నేను 70 రూపీస్ పెట్టుకున్నట్టున్నాను. సో తెలిస్తే అక్కడే తెలుస్తాయి అనమాట మనకి, రేట్లు ఎలా వస్తాయి అని మనకు అక్కడే తెలుస్తూ ఉంటాయి. సో మనకి ఈ WPI నెంబర్స్ పెరిగాయి, అలాగే CPI నెంబర్స్ కూడా 4 మంత్ హై. ఇలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ ఫెడ్ వాళ్ళ కంట్రీలో అంటే US ఉన్న థింగ్స్ని బట్టి ఫెడ్ రేట్ కట్స్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో, కానీ ఇక్కడున్న పరిస్థితి అయితే కనుక మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం వడ్డీ రేట్లు తగ్గించడం అనే దాని గురించి ఆలోచించదు. డేటా ఇలా వచ్చింది కాబట్టి సో వాళ్ళు ఆలోచించరు కాబట్టి మార్కెట్ దాన్ని నెగిటివ్గా తీసుకుంటుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించకపోతే మార్కెట్లో డిమాండ్ పెరగదు, పర్చేజ్ పవర్ పెరగదు, డిమాండ్ పెరగదు, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరగవు. కాబట్టి ఈ WPI ఇన్ఫ్లేషన్ డేటా, CPI డేటా ఇవి దేని ఇండికేట్ చేస్తున్నాయి అని అంటే కాస్త డిమాండ్ కన్సర్న్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా కూడా తీసుకునే అవకాశం ఉంది అనేది నేను చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్ ఏది పెట్టినా టెలిగ్రామ్ గ్రూప్లో సెల్లింగ్ జరుగుతుంది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇస్తే తప్ప మీరు లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వ్యూకి వెళ్ళొద్దు అని చెప్తాను. ఎందుకంటే ఏది ఏమైనా మన టెక్నికల్ వీక్నెస్ అనేది క్యాండిల్లో కనపడాలి, అది కనపడితే
అంటే బాగా మొత్తం ఈవినింగ్ అంతా పడిపోయి 3:30 కాదు, మన ఇనీషియల్ మూమెంట్స్లోనే అబ్జర్వ్ చేయొచ్చు. ఆ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఆగండి అని చెప్పి చెప్తాను. లేదు పైకి వెళ్తుంది అన్నా కూడా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో పైకి వెళ్ళచ్చు, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ చూసుకొని. అంతేగాని నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది టర్నింగ్, అందులో డౌటే లేదు. ఒకవేళ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో పైకి ట్రేడ్ చేస్తున్నా కూడా చాలా ఇబ్బంది పడతా చేయాలి, ఒకవేళ అది పైకి వెళ్తున్నా కూడా రిస్కే. ఎందుకంటే కాస్త రీట్రేస్మెంట్లు రాకపోతే స్టాక్ మార్కెట్ మూమెంట్ బాగోదు, ట్రేడింగ్కి అనువుగా ఉండదని చెప్పి చెప్తానమాట. గవర్నమెంట్స్ ఎంఆర్ఎఫ్ ప్రైసెస్ హైక్ చేస్తున్నారు. సో ఆ టైర్ ప్రైజులు హైక్ చేస్తే ఏంటంటే కంపెనీ ప్రాఫిటబుల్గా మారే అవకాశాలు ఉంటుంది కదా, ఇంకా అంటే మచ్ మోర్ ప్రాఫిటబుల్గా రెవెన్యూలు పెరిగి ఇంకా ప్రాఫిట్స్ వచ్చి అంటే మార్జిన్ పెరిగితే ప్రాఫిటబిలిటీ మీద పడుతుంది కదా మంచిగా. కాబట్టి ఏంటంటే సో ప్రైస్ హైక్ అనేది జూలై 18 నుంచి చేస్తున్నారు, జస్ట్ అప్డేట్గా చూడండి. అలాగే ఏంజెల్ వన్కి సంబంధించిన Q1 అప్డేటు, నెట్ ప్రాఫిట్ అనేది సో మనకి మంచిగా పెరిగే ఈరానియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి 219 crore కాస్త ఇప్పుడు 293 crores అనమాట. సో ఇది ఎంత పర్సంటేజ్? 35.8% అనుకుంటా గెస్. అలాగే రెవెన్యూ అనేది 73% అప్, అలాగే ఎబిటా అనేది 48.7%, మార్జిన్ మీద ఏంటంటే ప్రెజర్ పడింది. సో ఓవరాల్గా ఏంటంటే రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పి చెప్పచ్చు ఏంజెల్ వన్ యొక్క Q1 అప్డేట్స్ అనమాట. అయితే మరి ఏంజెల్ వన్ ఎందుకు పడిపోతుంది అని అడగచ్చు. కారణం ఏంటి అని అంటే ఎస్టీటీ ఛార్జెస్, హైయర్ ఎస్టీటీ ఛార్జెస్ దాని మీద సెబీ డెసిషన్ తీసుకుంది. అలాగే ఇప్పుడు మార్జిన్లు పెంచితే కనుక బ్రోకింగ్ రెవెన్యూ అనేది పడిపోతుంది. ఎందుకనంటే చిన్న చిన్న ట్రేడర్లు స్టాక్ మార్కెట్లోంచి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు చిన్న చిన్న ట్రేడర్ల వల్లే స్టాక్ మార్కెట్లో గెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి, కాబట్టి దానివల్ల ప్రెజర్ పడే అవకాశాలు ఉంటాయి అనేది నేను చెప్తాను. చూడండి సో ఎంఎస్సీకి సంబంధించి, సో ఎంఎస్సీఐ అంటే ఏంటంటే గ్లోబల్ ఇండెక్స్. గ్లోబల్ ఇండెక్స్లో ఏంటంటే దీని యొక్క ఫ్లో అనేది పెరగచ్చు, వెయిటప్ జరగచ్చు, $51 million దాకా పెరగచ్చు అనేది మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సో మనకి హ్యాడ్ సీన్ లార్జ్ బ్లాక్స్ 15% ఆఫ్ ఈక్విటీ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎంఎస్సీ గ్లోబల్ ఇండెక్స్లో పెరిగితే ఫ్లోస్ పెరుగుతాయి, కాబట్టి మనకి దాని ద్వారా ఏంటంటే కంపెనీకి బెనిఫిటే కదా, దాని వాల్యుయేషన్ పెరుగుతుంది కదా, అందుకని అది పాజిటివ్ అప్డేట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది మోతీలాల్ ఓస్వాల్ చెప్తున్న వ్యూ. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత లుపిన్కి సంబంధించి, సో డైవెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే డిజన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టడం, సో డైవెస్ట్ అంటే ఏంటంటే విత్డ్రా చేయడం అనమాట. సో US కమర్షియల్ ఉమెన్స్ హెల్త్ స్పెషాలిటీ బిజినెస్, సో దాని నుంచి ఏంటంటే వీళ్ళు సో డిజన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు, ఇది ఒక అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత HCL టెక్నాలజీస్కి సంబంధించి మేనేజ్మెంట్ కామెంట్స్ చూడండి. ఎక్స్పెక్ట్ Q2 టు బి ఏ గ్రోత్ క్వార్టర్ అని చెప్పని అంటున్నారు. సో Q3లో మాత్రం పీక్ పర్ఫార్మెన్స్ అని చెప్పి చెప్తున్నారు. సో కాన్ఫిడెంట్ అబౌట్ అచీవింగ్ యాన్యువల్ రెవెన్యూ గైడెన్స్ ఆఫ్ 3-5%. సూపర్ అనమాట. సో ఈ కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఆ పాజిటివ్గా థింగ్స్ ఉన్నాయి కానీ ఆర్డర్ బుక్లో ఆ దమ్ము కనిపించట్లేదు, అందువల్ల ఏంటంటే సో టార్గెట్స్ తగ్గించారనమాట HCL టెక్నాలజీస్కి, అందువల్ల మీకు హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ ఇవాళ HCLలో చూశారు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత HDFC లైఫ్కి సంబంధించిన Q1 అప్డేటు. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో గ్రాస్ ప్రీమియం ఇన్కమ్ అనేది 38% డిక్లైన్ అయ్యింది. సో అలాగే ఏంటంటే ప్యాడ్ చూస్తే 16% పెరిగింది. సో ఒకసారి ఇది HDFC లైఫ్ యొక్క అప్డేట్స్గా చూడండి. సో అలాగే బెనిఫిట్స్ పెయిడ్లో 28% తగ్గిందనమాట. సో యాక్చువల్గా అది పాజిటివ్ థింగ్, కానీ గ్రాస్ ప్రీమియం ఇన్కమ్ అనేది తగ్గింది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు ప్రాఫిటబిలిటీ వైపు వెళ్తారనమాట. తద్వారా వాళ్ళు ఏంటంటే కంపెనీలు మెయింటైన్ చేయాలి, అంతేగాని ఓన్లీ ప్రీమియంలు బేస్ చేసుకొని వాళ్ళు క్లెయిమ్స్కి ఇవ్వగలుగుతారు అనుకుంటే సో అది కరెక్ట్ కాదు, వాళ్ళు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు సంపాదిస్తాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, జియో ఫైనాన్స్కి సంబంధించి, సో Q1 రిజల్ట్స్ చూస్తే కనుక ప్రాఫిట్ అనేది 6% డిక్లైన్ అయ్యింది ఈరానియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెవెన్యూ సో మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంది. సో కాకపోతే వీళ్ళు అప్కమింగ్ అంటే రకరకాల థింగ్స్ సెగ్మెంట్స్లోకి వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు, ఆ విషయాలు చెప్పారనమాట. సో నేను రేపు వీడియోలో అప్డేట్ చేస్తాను. సో అంటే వాళ్ళ ప్లాన్స్ చెప్పారనమాట, దానితో ఏంటంటే అది పాజిటివ్గా తీసుకోవచ్చు మార్కెట్ అదనమాట.
సో జియో ఫైనాన్షియల్ యొక్క క్యూఆన్ అప్డేట్గా చూడండి. చూడండి సార్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డ్రాప్, అది దాని తర్వాత ఏంటంటే షార్ట్స్ కవర్ అవుతున్నాయి, అంటే హెవీగా సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు బ్యాంక్ నిఫ్టీలో. సో కవర్ చేశారు, సో కానీ కవర్ చేసి మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఫ్రెష్గా సెల్లింగ్ చేస్తున్నారు. చూడండి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో రకరకాల లాజిక్స్ పనిచేస్తాయి అనుకుంటారు మీరు, సపోర్ట్ రెసిస్టెన్స్ మూవింగ్ అవర్స్ రకరకాల థింగ్స్. కానీ యాక్చువల్గా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ చేసేది ఏంటంటే కంటిన్యూగా బై చేసుకుంటే వెళ్ళి ఆ బై చేసిన వాటిలో కొంత సెల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళా బై కావాలంటే బై, సెల్ కావాలంటే సెల్ చేస్తారు. అలాగే కిందకి మార్కెట్ డౌన్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు కంటిన్యూగా సెల్ చేసుకుంటా మధ్యలో కొన్ని బై చేసుకుంటా మార్కెట్లో కవర్ చేసుకుంటారు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? చూడండి కంటిన్యూగా ఒక 10,000 లాట్లు సెల్ ఆఫ్ చేశారనుకోండి, ఒక 2,000 లాట్స్ కవర్ చేస్తారు. మళ్ళీ ఫ్రెష్గా ఏంటంటే ఒక 4,000 or 5,000 లాట్స్ సెల్, ఫ్రెష్గా సెల్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. కంటిన్యూగా బై చేయడం, కంటిన్యూగా సెల్ చేయడం స్టాక్ మార్కెట్లో సాధ్యం కాదు. అందుకని ఒక డేలో కూడా ఏంటంటే బై సెల్లింగ్ బోత్ యాక్టివిటీ ఉంటుంది. అర్థమవుతుందా? సో అదనమాట. సో కాబట్టి కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటూనే వస్తున్నారు, కవర్ చేశారు కానీ హైయర్ లెవెల్లో మళ్ళీ సెల్ ఆఫే చేస్తున్నారు. సో కవర్ చేసుకొని ఫ్రెష్ బయింగ్ చేస్తే కనుక ఫుల్ క్యాండిల్ గ్రీన్గా పడేవి, కానీ అలా పడట్లేదు. సో మార్కెట్లో దమ్ అయిపోయింది అని అనిపిస్తుంది. కాబట్టి నా వ్యక్తిగతమైన ఒపీనియన్గా చెప్తాను, మేబీ ఐ మేట్ బి రాంగ్ ఆల్సో, ఎందుకంటే సో నేను లుకింగ్ ఫర్ ద కరెక్షన్ కాబట్టి పార్షియల్గా కూడా చూడొచ్చు. కానీ మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. తప్పలేదు, మీరు పైకి వెళ్తున్న అనిపిస్తుంది అంటే తప్పలేదు. అలాగే ఏంటంటే చాలామంది మార్కెట్ పడుతున్న హిట్టింగ్ పెట్టావుగా, అందుకే నేను మార్కెట్లో సెల్ చేశాను బై చేశాను, సో నేను లేదా నేను ఉండుంటే ప్రాఫిట్ వచ్చేది. చూడండి అలా మీకు తీయగలిగితే ఇంకొకళ్ళ వ్యూ ఎందుకు ఫాలో అవుతున్నారు చెప్పండి. సో సేమ్ థింగ్ ఏంటంటే ఒక వ్యూని బేస్ చేసుకొని వన్ డేలో ఏదో మీరు ఏదో గెయిన్ చేద్దాం అనుకుంటే అవ్వదు. మీరు అది స్వింగ్ ట్రేడ్ అనుకోండి, కంటిన్యూగా కొన్ని డేస్ ఉంటాం మనం, ఆ మూమెంట్ ఉన్నంతకాలం ఆగుతాము, తిరగబడుతున్నప్పుడు మనం అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం. ఇంట్రాడే అనుకోండి ఆ డేలోనే క్లోజ్ చేస్తాం. కానీ మెజారిటీ పీపుల్ మీలో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎక్కువ మంది ట్రేడింగ్ ఎలా చేస్తారు తెలుసా? ఇవాళ బై చేయాలి రేపొద్దున నాకు ప్రాఫిట్ రావాలి, లేదా ఇవాళ సెల్ చేయాలి రేపొద్దున పడి ప్రాఫిట్ రావాలి. సో ఒక డే మీద బేస్ చేసుకొని ఎవరు కూడా గెస్ చేయరు. ఒక మూమెంట్ని బేస్ చేసుకొని స్వింగ్ అన్నా చేస్తారు, లేదు అని అంటే కనుక ఆ మూమెంట్ని బేస్కొని స్వింగ్ చేస్తారు, అది ఇంట్రాడేలో క్లోజ్ చేసుకుంటారు. మీరు అసలు ఎంపికే రాంగ్ అనమాట. రేపొద్దునే ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి కరెక్ట్గా రేపొద్దున ఏం జరుగుతుందని? దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పొజిషన్ ఎలా తీసుకుంటున్నారు? అక్కడే పప్పులో కాలేస్తున్నాం మనం. కాబట్టి చూసుకోమని చెప్పి చెప్తాను. సో ఇది మీ అండర్స్టాండింగ్ ప్రాబ్లం తప్ప నా మీద వ్యక్తిగతమైన ఏం కోపం లేదు నాకు తెలుసు. కాబట్టి అందరూ అక్కడి నుంచి వచ్చింది బిగినర్స్, కాబట్టి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదనమాట. లేదు అని అంటే యూ హ్యావ్ అదర్ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూస్ కూడా చూడండి, యూ హ్యావ్ యువర్ ఓన్ థింగ్స్ డెవలప్ చేసుకోండి. సో ఎప్పుడైనా ఒక్కొక్క చోట కాపీ కొట్టి మనం ట్రేడ్ చేసి సంపాదించడం అనుకుంటే కలయి, అదైతే సాధ్యం కాదనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా థింగ్స్ అప్డేట్స్ నేను మిస్ చేసి ఉంటే కనుక రేపటి వీడియోలో కవర్ చేస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మార్కెట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.